Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుడివాడలో చీరల రాజకీయం ఇది చాలా కాస్ట్లీ గురు. మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో ఈసారి ఎలా అయినా జెండా ఎగురవేయాలని టీడీపీ ఆశపడుతోంది. అదే అదునుగా టీడీపీ టికెట్ కోసం కొత్త వ్యక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చూస్తుంటే గుడివాడ ఎన్నికలు ఈసారి చాలా కాస్ట్లీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ తరపున టికెట్ ఆశిస్తున్న ఒక ఎన్ఆర్ఐ ఇప్పటికే పంపకాలు మొదలుపెట్టారు. దాంతో కొడాలి నాని టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వర కూడా డబ్బులు బయటకు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. గుడివాడకు చెందిన వెన్నిగండ్ల రాము అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నారు. ఆయన గుడివాడలోనే మరో సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నారు. దాంతో రెండు సామాజిక వర్గాలు బలంతో ఈసారి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఇప్పటికే భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. క్రిస్మస్ వేడుకలను రాము అవకాశంగా తీసుకున్నారు. చర్చిల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా మహిళలకు ఖరీదైన చీరలను ఆయన పంపిణీ చేస్తున్నారు. 1500 రూపాయలకు పైగా విలువైన ఒక్కో చీర పనిచేస్తున్నారు. గుడివాడ సెగ్మెంట్లో 300 చర్చీలు ఉండగా ఇప్పటికే 150 చర్చీల్లో పంపిణీలు పూర్తి చేశారు. ప్రతి చర్చి పరిధిలో కనీసం 200 మంది మహిళలకు చీరలు కానుకగా ఇస్తున్నారు. ఇతర సేవా కార్యక్రమాలను కూడా రాము పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి కూడా ఇతర వర్గాల మహిళలకు చీరలు పంపిణీ చేయబోతున్నట్లు చెబుతున్నారు. గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. బాగా డబ్బులున్న ఈ ఎన్ఆర్ఐ తీరుతో అటు కొడాలి ఇటు రావి వెంకటేశ్వర కూడా ఈ ఉచిత పంపిణీలు ప్రారంభించక తప్పడం లేదు. రావి వెంకటేశ్వర కూడా కొద్ది రోజులుగా చీరల పంపిణీ చేస్తున్నారు. కొడాలి నాని ఆదివారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఆయన కూడా చీరల పంపిణీ చేస్తారని చెబుతున్నారు. సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన ఎన్ఆర్ఐ రాము టీడీపీ కార్యకర్తలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. టీడీపీ కార్యకర్తలకు స్వీట్ బాక్సులు పంపిస్తున్నారు. మరి టీడీపీ టికెట్ రావికి దక్కుతుందో రాముకు దక్కుతుందో చూడాలి.